చాలామందికి ఏం డౌట్ ఉంటుందంటే అసలు ఈ ఆస్ట్రాలజీ జాతకాలు వాస్తవమా లేకపోతే మూఢనమ్మకమా అనే డౌట్ ఉంటుంది అంటే చెప్పాలంటే అవి హండ్రెడ్ పర్సెంట్ నిజంగానే అవి వాస్తవమే కాకపోతే ఎవరికైతే వాళ్ళ మైండ్ బాడీ ఇంక ఎనర్జీ పైన ఎవరికైతే కంట్రోల్ ఉండదో వాళ్ళకి ఈ జాతకాలన్నా ఈ ఆస్ట్రాలజీ అన్న హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి వాస్తవమే కాకపోతే ఎవరైతే వాళ్ళ బాడీ పైన వాళ్ళ మైండ్ పైన వాళ్ళ ఎనర్జీస్ పైన మొత్తం కంట్రోల్ని సాధిస్తారో కంట్రోల్ చేసుకోగలుగుతారో వీటన్నిటిని వాళ్ళకి వాళ్ళు వాళ్ళ లైఫ్ని మొత్తం వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారనమాట లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా డెప్త్కి వెళ్ళి చెప్పాలి అనుకుంటే ఎవరైతే వాళ్ళ ఫిజికల్ బాడీని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళకి వాళ్ళ లైఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనమాట వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు ఎవరైతే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ లైఫ్ని కంట్రోల్ చేయగలుగుతారు ఎవరైతే వాళ్ళ ఎనర్జీస్ని కూడా కంట్రోల్ చేయగలుగుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి లైక్ వాళ్ళు మ్యానిఫెస్ట్ చేసుకొని లేదంటే ఇంకా మెడిటేషన్ చేసుకొని వాళ్ళు చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా జాతకాలు అనేటివి నిజమే కానీ ఎవరైతే వాళ్ళ బాడీ పైన వాళ్ళ మైండ్ పైన వాళ్ళ ఎనర్జీస్ పైన కంట్రోల్ లేని వాళ్ళకి అవి నిజమే కానీ ఎవరికైతే వాటిపైన కంట్రోల్ ఉంటుందో వాళ్ళు బియాండ్ వెళ్ళిపోతారు అనమాట ఇవన్నిటికీ స్టార్స్ యూనివర్స్ వీటన్నిటికీ కూడా బియాండ్ వెళ్ళిపోతారు